ఆంధ్ర నాటక పితామహులుగా ప్రసిద్ధులు ధర్మవరం రాఘవ కృష్ణమాచార్యులు ఆంధ్ర చారిత్రక నాటకాలకు ఆద్యులు కోలాచలం శ్రీనివాసరావు గారు అలాంటి ప్రముఖులకు సమకాలికులై వారి నాటకాలలో నటించి విశేష ప్రశంసలను అందుకున్నవారు భల్లారి రాఘవ రాఘవ గారు కన్నడ హిందీ నాటకాలలో నటించారు విదేశాలలో ఇంగ్లీష్ నాటకాలలోనూ అభినయించి ఖండాంతర ఖ్యాతిని అందుకున్నారు రాఘవగారి అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్యులు అప్పటి తమిళనాడు కలుపుకున్న అవిభక్త రాష్ట్రంలోని బళ్ళారిలో పద్దెనిమిది వందల ఎనభై ఆగస్టు రెండవ తేదీన జన్మించారు రాఘవ గారు రాఘవ గారి తండ్రి నరసింహాచార్యులు బళ్ళారి పురపాలక ఉన్నత పాఠశాలలో ఈయన పండితులుగా పనిచేసేవారు అలాగే అష్టావధానులు కూడా రాఘవగారు బళ్ళారిలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసి ఆ తరువాత చెన్నై క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ చదివారు అక్కడ బిఎల్ డిగ్రీ పాస్ అయి లాయరిగా జీవితాన్ని ప్రారంభించారు ఆంధ్రాంగ్ల భాషలతో పాటు తమిళ కర్ణాటక సరిహద్దు భాషల్లో వ్యవహార జ్ఞానం కొంత పాండిత్యము సంపాదించారు సహజంగానే రాఘవ గారు స్ఫురద్రూపి విశాలమైన నేత్రాలు అందమైన కురులు పొగడరితనంతో ఉన్న భల్లారి రాఘవ గారి దృష్టి నాటకాలపై మళ్ళింది స్వావలంబన స్వయం చేత తక్కువ కాలంలోనే మంచి నటుడు అనిపించుకున్నారు రామదాసు చంద్రగుప్త ప్రహ్లాద రోషనార మొదలైన నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి బళ్ళారి రాఘవ్గా పేరు పొందారు పంతొమ్మిది వందల ఆరులో బళ్ళారిలో షేక్స్పియర్ క్లబ్ నెలకొల్పిన కోలాచలంగారి వాణి విలాస్ థియేటర్లో షేక్స్పియర్ ఓథెల్లో నాటకాన్ని ప్రదర్శించారు అందులో రాఘవ్ గారు ఓథెల్లో పాత్ర ధరించి పలువురి ప్రశంసలను అందుకున్నారు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా అనేక ప్రాంతాలలో కూడా నాటకాలు ప్రదర్శించారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మెప్పు కూడా పొందారు రాఘవ గారు రాఘవ గారికి విదేశాలలో ఆంగ్ల నాటకాలు ప్రదర్శించాలనే ఆసక్తి కలిగింది అందువలన ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లండన్ చేరుకున్నారు అక్కడ ఓతెల్లో మేక్బెత్ హామ్లెట్ మొదలైన షేక్స్పియర్ రచించిన నాటకాలు ప్రదర్శించి ఆంగ్లేయులను సైతం ఆశ్చర్యాన్ని గురిచేశారు రాఘవ్ గారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు సుప్రసిద్ధ నాటకకర్త జీబి షా పది నిమిషాలు ఇంటర్వ్యూ కోసం రాఘవ గారిని అడిగారు ఆ ఇంటర్వ్యూలో ఇష్టాగోష్ఠి ఎనభై నిమిషాల వరకు సాగింది అంటే రాఘవ గారి ప్రతిభని మనం అర్థం చేసుకోవచ్చు పాశ్చాత్య నాటక రంగాన్ని కళల గురించి తెలుసుకోవడానికి ఇంగ్లాండ్ వచ్చానని రాఘవ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు అందుకు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న షా నవ్వి కలల గురించి తెలుసుకోవాలంటే మేమే భారతదేశం వచ్చి తెలుసుకోవాలి అన్నాడు షేక్స్పియర్ రచించిన మర్చెంట్ ఆఫ్ ది వెనెస్ అనే నాటకంలోని ఒక సన్నివేశాన్ని రాఘవ ఆ ఇంటర్వ్యూ చేస్తున్న షా ఎదుట ప్రదర్శించి చూపారట అప్పుడు షా రాఘవ గారిని ప్రశంసిస్తూ షేక్స్పియర్ రాశాడు మీరు నటించారు దురదృష్టవశాత్తు మీరు భారతదేశంలో పుట్టారు ఇంగ్లాండ్లో జన్మించి ఉన్నట్లయితే షేక్స్పియర్ అంత గొప్పవాడయి ఉండేవారు అన్నాడట లండన్లో రాఘవ్ గారు ఎన్నో సన్మానాలు అందుకున్నారు అలాగే సర్ వినిస్టన్ చర్చిల్ సర్ ఆర్థర్ కాటన్ నాటక విమర్శకుడు పీజే గ్రైస్ రచయిత లార్డ్ హోల్డిన్ వంటి ఎంతో మంది ప్రముఖులను కలుసుకున్నారు అలాగే పలు విందులు కూడా స్వీకరించారు తెలుగు బావుటాను విదేశాలలో ఎగరవేశారు భారతదేశం తిరిగి వచ్చాక అనేక నాటకాలు ప్రదర్శించి నాటక కళలకు గుర్తింపు తెచ్చారు రాఘవ గారు అనన్య సామాన్యమైన వీరి నటన కౌశలానికి గుర్తింపుగా విజయనగరంలోని ఒక సంస్థ వారిని కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది రాఘవ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ పదిహేడవ తేదీన కన్ను మూశారు వారి నటనా వైద్యశ్యాన్ని గురించి ఈనాటికి మంది ప్రశంసిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఈజ్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్